ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విజయవాడను ప్రకటించడంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. గుంటూరు విజయవాడ నాయకుల లాబీయింగ్కు లొంగి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటు చేశారని రాయలసీమ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జిల్లాను రాజధానిగా ప్రకటించకపోవడంపై అనంతపురం వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ విద్యార్థి సంఘాలు, మన రాయలసీమ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కడపలోనూ నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్ సీమ బంద్కు పిలుపునిచ్చింది. బంద్లో భాగంగా కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బంద్ సంపూర్ణంగా కొనసాగగా మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా సాగింది. ఏపీ కొత్త రాజధాని నిర్ణయంపై కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అక్కడి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో బిర్లా సర్కిల్ దగ్గర చంద్రబాబు శవపేటికను మట్టిలో వేసి సమాధి చేశారు. తర్వాత శవపేటికపై పెట్రోల్ పోసి ఆందోళనకారులు నిప్పంటించారు. ఏపీ కొత్త రాజధానిపై గుంటూరు వాసుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొదటి నుంచి గుంటూరు, విజయవాడల మధ్య మంగళగిరి ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటనలు చేసి ఇప్పుడు మాట మార్చారంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ న్యూస్ వీడు ఆగిరిపల్లి అటేపు రాజధాని అని చెప్తా ఉన్నారు. ఆ విధంగా రాజధాని అవుతే మొదటి నుంచి గుంటూరులో రాజధాని అని చెప్తున్న విషయం ఏమైందని మేము అడుగుతా ఉన్నాం. ఫస్ట్ నుంచి నాగార్జున దగ్గర రాజధాని ఉందని చెప్తా వస్తున్నారు. మరి ఇవాళేమో న్యూస్ వీడు అటు రాజధాని అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు రాజధానిలో ఇల్లు కట్టుకోవాలన్న అభిప్రాయంలో ఉంటారు. మరి ఇక్కడ ఈ విధంగా రియల్ ఎస్టేట్ కూడా పడిపోయి ఇక్కడ కూడా లేకుండా నెల్లూరు జిల్లాలోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములు, మౌలిక వసతులు సమృద్ధిగా ఉన్న నెల్లూరు జిల్లాను నిర్లక్ష్యం చేసి విజయవాడ, గుంటూరు మధ్యలోనే రాజధాని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని విద్యార్థులు తప్పుపట్టారు. నగరంలోని వీఆర్సీ సెంటర్లో టైర్లు దగ్ధం చేసి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ అదే సీన్ కనిపించింది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో విద్యార్థులు రాజధానిగా విజయవాడను ప్రకటించడంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విజయవాడ మినహా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ప్రజా సంఘాలు, విద్యార్థి నాయకులు కొత్త రాజధాని నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.